వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. వీకెండ్ కావడంతో గత 4-5 రోజులుగా వస్తున్న లాభాలకు ఇవాళ కొద్దిగా బ్రేక్ పడినట్టు చెప్పుకోవాలి. బట్ స్టిల్ ఒక ఫ్లాట్ ట్రేడింగ్ సెషన్ ఇవాళంతా ఉంది. 11,879 లెవెల్స్ దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. బట్ 11,900 మార్క్ దిగువన యాజ్ ఆఫ్ నో నిఫ్టీ కోట్ అవుతుంది. సెన్సెక్స్ ఆల్మోస్ట్ 9 పాయింట్స్ డౌన్తో ట్రేడ్ అవుతుంటే బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. 240 పాయింట్స్ ప్లస్లో బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా, చాలా పటిష్టంగా ట్రేడ్ అవుతుంది. ఎస్పెషల్లీ పిఎస్సి బ్యాంక్ స్టాక్స్లు ఇంకా గెయిన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ రియాలిటీ మీడియా, ఫిన్సర్వ్, ఫినాన్షియల్ సర్వీస్ కౌంటర్స్లో కూడా మంచి బయింగ్ యాక్టివిటీ ఉంది. కొద్దిగా ఆటో, ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో మాత్రమే వీక్నెస్ ఉంది. అదర్ దాన్ దట్ అన్ని సెక్టార్స్ ఇవాళ లాభాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే స్మాల్ క్యాప్ స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ఉంది. ఫర్ ది మ్యాటర్ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5% మేర పెరిగితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.5% వరకు గెయిన్స్తో ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ర్యాలీలో అంటే మిడ్ క్యాప్స్, ఫస్ట్ లార్జ్ క్యాప్స్, తర్వాత మిడ్ క్యాప్స్, ఇప్పుడు స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాయనే సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ జీ 1.11% దాకా పెరిగింది, ఇన్ఫ్రాటెల్ 6% దాకా పెరిగింది, ఇండస్ఇన్ బ్యాంక్ 5%, బజాజ్, ఫిన్సర్వ్, ఇండిగో, దిలీప్ బిల్డికాన్ లాంటి స్టాక్స్ 5-6% దాకా పెరిగితే కొచ్చిన్ షిప్ యార్డ్ ఒకటి, ఆస్టర్ డిఎం హెల్త్ కేర్, జేఎం ఫినాన్స్, మోతిలాల్ ఓస్వాల్ లాంటి స్టాక్స్ 5% దాకా పెరిగాయి. ఇక మిడ్ స్మాల్ మైక్రో క్యాప్ స్టాక్స్లోకి వస్తే బిఎఫ్ యూటిలిటీస్ 10%, మిధాని 9%, గార్డెన్ రీచ్ షిప్ ఇదొక 10% దాకా పెరిగింది, కెపాసైట్, బ్లిస్ జీవీఎస్, ఆర్వీఎన్ఎల్ లాంటి స్టాక్స్లో కూడా ఒక 5% దాకా గెయిన్స్ వస్తే, మరీ మైక్రో క్యాప్ స్టాక్స్లో అలంకిత్ లాంటి స్టాక్స్ ఒకటి, ఏ2జెడ్ ఇన్ఫ్రా, పెనిన్సులా ల్యాండ్ లాంటి చిన్న స్టాక్స్ కూడా ఇవాళ ఒక 5-10% దాకా పెరగడం మనం గమనించాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. ఇక వీక్ అవుతున్న స్టాక్స్లో గత కొద్ది రోజులు ఏవైతే బాగా పెరుగున్నాయి వాటిలో స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఫర్ ది మ్యాటర్ పేజ్ ఇండస్ట్రీస్ ఒకటి 5% అవన్నీ, బెర్జర్ ఇండస్ట్రీస్, క్యాన్సర్ నెరలా కూడా గత కొద్ది రోజు చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనం చూసాం. వాటిలో ఇవాళ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, 3-5% దాకా ఈ 2 స్టాక్స్లో సెల్లింగ్ వచ్చింది. మహీంద్రా అండ్ మహీంద్రా కొద్దిగా వీక్ నెంబర్స్ ఇవాళ అనౌన్స్ చేయడం చూసాం, దాంతో ఒక 3-4% దాకా స్టాక్ని పనిష్ చేశారు. బాటా, టీసీఎస్, టాటా గ్లోబల్, టైటాన్ లాంటి స్టాక్స్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ వచ్చి 3-4% మేర స్టాక్స్ నష్టపోయాయి. ఇక లాల్పాత్ ల్యాబ్స్ ఒకటి, క్వెస్ కార్ప్ ఒకటి, ఈ స్టాక్స్లో కూడా 4-5% దాకా వీక్నెస్ ఉంది. నిన్న ఎస్ బ్యాంక్లో ఆల్మోస్ట్ మనం 25-35% దాకా గెయిన్స్ చూసాం, అవి ఈరోజు కొద్దిగా రిసీడ్ అయ్యాయి, ఒక 3-4% దాకా వీక్నెస్ ఉంది. తిరుమల కెమికల్స్ ఒక 14-15% దాకా నష్టపోయింది. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్ షాట్ అన్లిస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మోత వ్యూ సార్. సో ఇవాళ ఇంట్రెస్టింగ్ ఏంటంటే నిఫ్టీ ఫ్లాట్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది, మిడ్ స్మాల్ మైక్రో క్యాప్ స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ఉంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? యా, ఐ థింక్ నిఫ్టీ కొద్దిగా రెస్పైట్ తీసుకుంటుందండి. అంటే ఆల్రెడీ ఒక 600 పాయింట్స్ పెరిగినాక కొద్దిగా సైడ్వేస్ జోన్లోకి వెళ్ళటం చూస్తున్నాం. అండ్ మనకు ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే మిడ్ క్యాప్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 20 మంత్స్ కన్సాలిడేషన్ నుంచి కొంచెం బ్రేక్అవుట్ లాగా మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఐ థింక్ మిడ్ క్యాప్స్లో కొద్ది బయింగ్ వస్తుంది. డెఫినెట్లీ మనీ కొద్దిగా షిఫ్ట్ అవుతుందండి, అగ్రెసివ్గా కాకపోయినా కూడా కొంచెం పోర్షన్స్లో మనీ అయితే మిడ్ క్యాప్ స్టాక్స్లోకి వెళ్తుంది. మేబీ అది ఫాలో అన్ బయింగ్ ఉంటే కనుక మిడ్ క్యాప్స్ కూడా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో కొన్ని స్టాక్స్ మనం చూస్తే కనుక మెటల్స్ కానీ ఆటోస్ కానీ మోస్ట్లీ 3 మంత్స్ స్లోస్ ఏవైతే ఉన్నాయో బాటమౌట్ అయినట్టు కనిపిస్తుంది స్టాక్స్లో. అఫ్కోర్స్ ఇక్కడ నుంచి 10-15% కరెక్షన్స్ ఉండొచ్చు, బట్ లోస్ నుంచి చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ కానీ ఆటో స్టాక్స్ కానీ 30-35% పెరిగాయి. సో ఐ థింక్ దీని ఇండికేషన్ ఏంటి అంటే కనుక ఫస్ట్ లెగ్ ఆఫ్ ఇండికేషన్ మనకు వస్తుంది కి బాటమ్ అయిపోయింది అని. మేబీ ఇక్కడ నుంచి ఒక 10-15% కరెక్షన్ ఉన్నా కూడా బై డిప్స్ కానీ మనం చెప్పుకోవచ్చు. అండ్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ నిన్నటి లో ఏదైతే ఉందో 11,855 క్లోజింగ్ బేసిస్లో ఒక సపోర్ట్ పాయింట్గా మనం చూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక 11,784 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ హయ్యర్ సైడ్ చూస్తే కనుక 11,981 ఏదైతే స్వింగ్ హై ఉందో ప్రాబ్లీ ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అది క్రాస్ అయితే ఉంటే కనుక 12,100 దాకా అప్సైడ్ పొటెన్షియల్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో ఎవ్రీ డిప్లో బై నిఫ్టీ బై అనే చెప్పుకోవచ్చు మనం డెఫినెట్గా. బట్ స్టాప్ లాస్ అనేది 11,584 కింద ఉంది. అంటే బేసికలీ ఇక్కడ నుంచి ఒక 200-250 పాయింట్స్ కిందనే మనకి స్టాప్ లాస్ ఉంది. కాబట్టి ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్, ఒక 100-120 పాయింట్స్ కరెక్ట్ అవుతాయి కనుక అక్కడి నుంచి లాంగ్ పొజిషన్ అక్యుమిలేట్ చేయొచ్చు నిఫ్టీలో, అప్పుడు స్టాప్ లాస్ దగ్గరలో ఉంటుంది. అండ్ ఐ థింక్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో మనకు ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ ట్రెండ్ మనం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీలో అండర్ పర్ఫార్మెన్స్ ఇంకా కొనసాగుతుంది కంపేర్ టు నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ రావాలి అంటే కనుక ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 30,801 క్రాస్ అవ్వాలి.
అంటే ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ 500-600 పాయింట్స్ పెరుగుతేనే బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్అవుట్ వచ్చింది. అండ్ మనం గమనించాల్సింది ఏంటంటే నిఫ్టీలో ఆల్రెడీ బ్రేక్అవుట్ రావడం చేసాము 11,714 దగ్గర. సో బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయొచ్చు, లేదంటే డిప్స్లో మనం తీసుకోవచ్చు. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ 20-డే మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 29,266 అంటే ప్రాబ్లీ 1,000 పాయింట్స్ కిందే సపోర్ట్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో 500-600 పాయింట్స్ కరెక్షన్ వస్తుంది, లాంగ్ అటెంప్ట్ చేయాలి. సో మీరు అలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్తో ఉన్నారు, ఎనీ స్పెసిఫిక్ స్టాక్స్ ఫర్ ద కమింగ్ వీక్ సిరీస్కి? ఓవరాల్గా అసలు స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో పిఎస్యు బ్యాంక్స్ మీరు చెప్పినట్టు బాగా పెరగడం చూసాము. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ మటుకు చూస్తే కనుక హైక్ వెళ్ళి యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్లో ఒక రియాక్షన్ రావడం మనం చూస్తున్నాం. కానీ ఈ బ్యాంక్ స్పేస్లో చూస్తే కనుక ఈ మధ్య కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక కోటక్ మహీంద్రా. కానీ లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక ఇది అవుట్ పెర్ఫార్మర్ అయిన స్టాక్, మంచి రిటర్న్ ఇచ్చిన స్టాక్, కొంచెం ఓవర్ బాట్ పోస్ట్ నుంచి రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం. కానీ లాస్ట్ ఒక 1 మంత్గా చూస్తే కనుక కోటక్ బ్యాంక్ 1550-1560 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది, కరెక్షన్ దగ్గర కూడా ఈ లెవెల్లో కన్సాలిడేషన్ అయింది. సో ఇవాళ నిన్న చూస్తే కనుక వాల్యూమ్స్ తోటి కొంచెం అప్సైడ్ మూమెంట్కి ప్రయత్నిస్తుంది. సో కోటక్ మహీంద్రాని కన్సిడర్ చేయొచ్చు. ఈ స్టాక్ ఒకవేళ కనుక బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్ పెరిగితే ఈ లెవెల్ 1560 నుంచి నా ఉద్దేశం 1650 వరకు ఒక వెళ్ళే అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో ఒక 10%-15% ఇక్కడ నుంచి రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఐటీ స్టాక్స్ కూడా చూస్తే కనుక మనకి టీసీఎస్ కానీ అలాగే టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా బాగా పెరిగి ఇప్పుడు కొంచెం రియాక్షన్ మోడ్లో ఉన్నాయి. కానీ ఈ స్పేస్లో చూస్తే కనుక అవుట్ కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ మైండ్ ట్రీ 700 దగ్గర మనం లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక సపోర్ట్ తీసుకుంది. నిన్న ఇవాళ చూస్తే కనుక ఈ స్టాక్లో కూడా కొంచెం మూమెంట్ వస్తుంది, కొంచెం స్లైట్గా అప్సైడ్ బ్రేక్అవుట్కి ప్రయత్నిస్తుంది. సో 710-715 దగ్గర మైండ్ ట్రీని కూడా కన్సిడర్ చేయొచ్చు. అలాగే మిగతా స్టాక్స్ విషయానికి వస్తే కనుక 3 ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఒకసారి మనం టెక్నికల్ మూమెంట్ గమనిస్తే ఎస్బీఐ 250-260 నుంచి ఆల్మోస్ట్ 320 లెవెల్స్ వరకు పెరిగింది. కానీ ఎస్బీఐ చూస్తే కనుక ఈ లెవెల్లో చాలామంది లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చా లేదంటే కాల్ ఆప్షన్స్ తీసుకోవచ్చా అని చాలామంది అడుగుతుంటారు. కానీ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఇవి రన్అప్ బాగా ఎక్స్టెండ్ అయిపోయింది, 320 లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1 మంత్ బ్యాక్ చూస్తే కనుక సెప్టెంబర్లో 320-325 దగ్గర ఒక టాప్ ఏర్పడి అక్కడి నుంచి రియాక్షన్ రావడం మనం చూస్తున్నాం. కాబట్టి ఎస్బీఐకి 320 లెవెల్స్లో ఒక సెల్లింగ్ జోన్గా అనుకోవచ్చు. షార్ట్ టర్మ్ టార్గెట్ పూర్తవుతోంది. సో 320 లెవెల్స్ నుంచి ఎస్బీఐలో రియాక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే రిలయన్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం బాగా పెరిగి 100-200 పాయింట్స్ వరకు పెరిగి ప్రస్తుతానికి 1480-1500 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ తీసుకొని రియాక్షన్ రావడం మనం చూస్తున్నాం. సో కాబట్టి రిలయన్స్ కూడా హైయర్ లెవెల్లో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది, కాల్ ఆప్షన్ లాంటిది అటెంప్ట్ చేయకుండా ఉంటే మంచిది. అలాగే టీసీఎస్ కూడా ఈ మధ్య కాలంలో చూస్తే కనుక బాగా ఈ ఐటీ స్పేస్లో బాగా పెరిగిన స్టాక్, కాకపోతే హైయర్ లెవెల్లో 2280-2300 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. ఈ 3 ఫ్రంట్ లైన్ స్టాక్స్ చూస్తే కనుక షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ దగ్గరకు వస్తుంది, కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. సో ఉన్న వాటిల్లో కోటక్ ఒకటి స్ట్రాంగ్ ఉంది, ఐ మీన్ రివర్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మైండ్ ట్రీ కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది, కాబట్టి షార్ట్ టర్మ్లో వీటిని కన్సిడర్ చేయొచ్చు. అలాగే నిఫ్టీ కూడా చూస్తే కనుక ఈ 2 రోజులు మైనర్ కరెక్షన్లో సపోర్ట్ లెవెల్ తీసుకొని బాగా సపోర్ట్ పైన నిలబడుతుంది. కాబట్టి నా ఉద్దేశం 12,000-12,100 లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో జూన్లో వచ్చిన పీక్ని ఇంకోసారి టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో ది ఓవర్ వ్యూ. కొంతమంది కాలర్స్ ఉన్నారు, ఏలూరు నుంచి ఫస్ట్ కాలర్ వికాస్. చెప్పండి వికాస్ గారు. హలో చెప్పండి వికాస్. నమస్కారం, చెప్పండి. డైలీ చూస్తాను మీ షో, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, చెప్పండి సార్. సార్ బ్యాంకింగ్ లో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ బ్యాంక్స్ అన్ని ఇప్పుడు డల్ అవుతున్నాయి కదా, ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం రీసెంట్ గా మహారాష్ట్ర బ్యాంక్ ఏదో క్లోజ్ అయిపోయింది. పిఎంసీ బ్యాంక్ కాకుండా, బ్యాంకింగ్ కాకుండా వేరే ఏమైనా ఇండస్ట్రీ సజెస్ట్ చేస్తారా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కి? ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? లాంగ్ టర్మ్ కోసం చేస్తున్నాం. మీరు చెప్పిన బ్యాంక్లో ఈ మధ్య వచ్చిన ఒకటి పిఎంసీ బ్యాంక్ అనేది ఒకటి క్రైసిస్ వల్ల ఇబ్బంది పడింది, క్లోజ్ అయింది. అదర్ దాన్ దట్ మన పిఎస్సి బ్యాంక్ స్టాక్స్ పిఎస్సి బ్యాంక్స్ కానీ ఆర్ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ పెద్దగా వచ్చిన ముప్పు ఏం లేదు, జస్ట్ వన్ ఆఫ్ ది ఈవెంట్ మాత్రమే. బ్యాంక్స్ ఫర్ ది మ్యాటర్ మధ్యకాలంలో చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తున్నాయి కూడా. ఎనీ అదర్ సెక్టర్ దట్ యు సజెస్ట్ ఫర్ హిమ్? ఐ థింక్ మెటల్ స్పేస్ ఒకటి చూడొచ్చండి, డెఫినెట్గా. ఐ థింక్ 5 ఇయర్స్ సైకిల్ ఏదైతే ఉందో మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ డన్, యాక్చువల్లీ డౌన్వర్డ్ సైకిల్ కంప్లీట్ అయినట్టే కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి ఒక 10-15% ఆర్ 20% కూడా పడే ఛాన్స్ ఉంటుంది, బట్ గ్లోబల్ ట్రేడ్ని బట్టి ప్రాబ్లీ ప్రీవియస్ బాటమ్స్ కూడా విజిట్ చేయొచ్చు. బట్ అగైన్ మీకు 3 ఇయర్ లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి అట్లీస్ట్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక మెటల్ స్పేస్ ఒకటి మీరు డెఫినెట్లీ చూడొచ్చు. అండ్ ప్రాబ్లీ ఆటో స్పేస్లో ఐ థింక్ యూ క్యాన్ లుక్ ఎట్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ కూడా బాటమ్ అవుట్ అవడం చూసాం. మహీంద్రా మహీంద్రా లాంటిది, ఎస్కార్ట్స్ లాంటివి ట్రాక్టర్స్ యూనో స్పేస్లో, అదేవిధంగా కన్జ్యూమర్ ఆటోమోటివ్స్లో ప్రాబ్లీ ఐ థింక్ మారుతి, ఐ థింక్ ఫ్రంట్ లైన్ కొంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్లో. అండ్ మెటల్స్లో టాటా స్టీల్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ యూ క్యాన్ లుక్ ఎట్.
బెంగళూరు నుంచి శివ మరొక కాల్. అడగండి శివ. సార్ మేము మహానాయర్ గ్యాస్ 982లో తీసుకున్నాం సార్. ఓకే, అది ఇప్పుడుండే రేటుకి సేల్ చేసి ఇంకా తగ్గినాక తీసుకోవచ్చా లేదా అలాగే హోల్డ్ చేయొచ్చా? ఎంజిఎల్ మహానగర్ క్యాష్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా ఉంది, మంచి ప్రాఫిట్లో కూడా ఉన్నారు, ఫండమెంటల్గా టెక్నికల్గా కూడా చూస్తే కనుక బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. ఈ లెవెల్లో సెల్ చేయచ్చు అనే డౌట్ వచ్చింది మీకు. ఈ లెవెల్లో చూస్తే కనుక షార్ట్ టర్మ్లో ఇక్కడ కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది, అంటే కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఏప్రిల్లో చూస్తే కనుక 1050 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తీసుకొని అక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. అలాగే ఇంత క్రితం చార్ట్లో కూడా చూస్తే కనుక 2018 ఫిబ్రవరి మార్చిలో కూడా 1050-1060 దగ్గర ఒక రెసిస్టెన్స్ తీసుకొని రియాక్ట్ అవ్వడం చూస్తున్నాము. లాంగ్ టర్మ్ మంత్లీ చార్ట్లో చూస్తే కనుక ఇక్కడ ఒక డబల్ టాప్ ప్యాటర్న్ ఏర్పడింది, ఇక్కడ ఒక మైనస్ సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి మీరు అనుకుంటున్నట్టుగానే ఈ లెవెల్లో మహానగర్ గ్యాస్ కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే ఒక చిన్న డిప్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు లోయర్ లెవెల్లో కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు. చిత్తూరు నుంచి ఉమాపతి మరొకాలు అడగండి. ఉమాపతి గారు నమస్కారం సార్. అది యునైటెడ్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ ఇవన్నీ మధ్యాహ్నం తర్వాత ఆ షేర్స్ ఆల్రెడీ కొనుక్కున్న షేర్స్ ఎట్లా కన్సల్టేట్ చేస్తారు సార్? అది స్వాప్ రేషియో ఉంటుందండి. ఆ స్వాప్ రేషియో ప్రకారం మీకు ఏదైతే ఈ బ్యాంక్స్ అని మెర్జ్ అయ్యి ఒక మేజర్ బ్యాంక్ ఉంటుందో ఆ మేజర్ బ్యాంక్ షేర్స్ మీకు ఇస్తారు. ఏ బ్యాంక్ షేర్స్ ఉన్నాయి మీ దగ్గర? యునైటెడ్ ఉంది, ఆంధ్ర ఉంది సార్. ఓకే, అది ఇప్పుడు ఏ రోజైతే మధ్య డేట్ అనౌన్స్ చేస్తారో ఆ రోజుకి రేషియో కన్సల్ట్ చేస్తారా, లేకపోతే ఇవాళ ప్రైస్ కాదండి, వాళ్ళొక డేట్ అనౌన్స్ చేస్తారు. ఎప్పుడు ఆ రోజు మీ కనుక డిమాట్ అకౌంట్లో షేర్స్ ఉంటే అప్పుడు మీకు రేషియో పరంగా ఇస్తారండి. ఐ డోంట్ థింక్ సో అండి. డేట్ ఇంకా అనౌన్స్, స్వాప్ రేషియో డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదండి. ఒకవేళ అనౌన్స్ చేస్తే దాన్ని బట్టి మీరు అప్పుడు మీ డిమాట్ అకౌంట్లో షేర్స్ ఉండాలి మీకు అవి రావాలంటే. మరొక కాలర్ బెంగళూరు నుంచి మహేష్ అడగండి. మహేష్ హలో చెప్పండి. సార్ నా పేరు మహేష్, నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి మహేష్ గారు. సార్ నేను ఎస్ బ్యాంక్ 150 దగ్గర తీసుకున్నాను సార్ 3 మంత్స్ బ్యాక్. అది బాగా డౌన్ అయింది, దాన్ని ఉంచచ్చా అమ్మాయి? ఎస్ బ్యాంక్ ఇది బయటపడాల్సిన టైమా? కొద్ది గొప్ప లాసులతో అయినా ఆన్లీ ఆ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉందా? మీరు 150 ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ అండి. ఎందుకంటే మీరు కొన్నది ప్రైస్ ఆల్మోస్ట్ హై ప్రైస్లో కొన్నారు, అండ్ లో మీరు ఆల్మోస్ట్ 30 దాకా చూశారు, 29 రూపీస్ దాన్ని లో రావటం చూసాం ఈ మధ్య. సో కరెంట్లీ అరౌండ్ 67 దగ్గర ట్రేడ్ అవుతాం స్టాక్. సో గతంలో కూడా మనం ఎస్ బ్యాంక్ చూసాం, వెరీ వోలటైల్ స్టాక్, 160 దాకా వచ్చి మళ్ళీ 300 దాకా వెళ్ళటం చూసాం. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ స్టాక్ 120 కూడా టచ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు ఈ స్టేజ్లో. బట్ డెఫినెట్లీ మీరు స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలండి. మొన్నటి స్వింగ్లో మనం చూస్తే కనుక ప్రాబ్లీ అరౌండ్ 45 దగ్గర స్వింగ్లో ఉంది. ఇన్ కేస్ ఇది 45 బ్రీచ్ అయింది అంటే కనుక డబల్ బాటమ్ ఫార్మేషన్ ఛాన్సెస్ ఉంటాయి, అంటే 29 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ 45 కింద స్టాప్ లాస్ పెట్టుకుని మీరు హోల్డ్ చేయమని చెప్తాను. సో ఏమాత్రం ఇది 100-120 మధ్యలో ఎగ్జిట్ పాయింట్స్గా మీరు చూస్ చేసుకోండి, ఒక 30-40 రూపీస్ లాస్ ఉన్నా సరే. హైదరాబాద్ నుంచి రాజు మరొక కాల్. నమస్తే. నమస్కారం అండి, చెప్పండి. ఎంతకాలానికి అండి? ఎంతకాలం తీసుకుందాం అనుకుంటున్నారు హోల్డ్ చేద్దాం? సో ఆర్నామ్ అండి టాటా గ్లోబల్. సో ఆర్నామ్ మీరు అన్నట్టు ప్రాబ్లీ లాస్ట్ 15 డేస్లోనే మంచి క్యాచ్అప్ వచ్చిందండి, 100 రూపీస్ మూవ్ రావటం చూసాం లాస్ట్ 15-20 డేస్లో. సో ఇది బేసికలీ రీజన్ ఏంటి అంటే కనుక HDFC AMC పెరుగుతున్నప్పుడు ఈ స్టాక్ పెరగలేదు. రీజన్ ఏంటి? అడాగ్ అటాచ్డ్ ఉంది దీనికి, అండ్ అడాగ్ నేమ్ వాజ్ అటాచ్డ్. సో అది మొత్తం ఈ 15 డేస్లోనే రికవర్ చేయడం చూసాం. సో ఈ 100 రూపీస్ పెరిగింది కదా సార్, జనరలీ 50% రీట్రేస్ అవుతుంది స్టాక్. సో నా ఉద్దేశంలో ఒక 30-40 రూపీస్ కరెక్షన్లో యూ షుడ్ ట్రై అండ్ ఎంటర్ అనమాట. అండ్ టాటా గ్లోబల్ చూస్తే కనుక 338 అనేది ఆల్ టైమ్ హై. నిన్న మనం 323 దాకా రావటం చూసాం, 310 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ ఈ స్టాక్ కూడా మనకి లాస్ట్ 7-8 డేస్లోనే ఆల్మోస్ట్ 280-320 దాకా పెరిగింది. సో నా ఉద్దేశంలో 284-20 డే మూవింగ్ యావరేజ్ స్టాక్కి, సో బిట్వీన్ 300-285 మీ టాటా గ్లోబల్లో 1 ఇయర్ వ్యూ కోసం ఎంటర్ అవ్వచ్చు. హైదరాబాద్ నుంచి మణి మరొక ఆర్డర్ అడగండి. మణి హలో. హలో చెప్పండి సార్. ఈ టైంలో 30% లాసెస్ లో ఉన్నా, ఈ టైంలో ఎవరేజ్ చేసుకోవచ్చా? ఇంకొకటి దిష్మన్ ఫార్మా అండ్ కాస్మో ఫిలిప్స్ లాంటివి అటెంప్ట్ చేయొచ్చా? రో ఫార్మా, సన్ ఫార్మా యావరేజ్ చేసుకోవచ్చా?
నో డెఫినెట్లీ నో అండి, రెండు స్టాక్స్ కూడా చాలా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్. మీరు ఫార్మా స్పేస్లో ఉండాలి అంటే కనుక ఎప్పుడు కూడా మనం పదే పదే చెప్తాం హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ని మనం చూస్ చేసుకోవాలి. బట్ ఈ స్టాక్స్ ప్రాబ్లీ కొద్దిగా సైడ్ వేస్ స్పెండ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అరబిందో అండ్ సన్ ఓకే 50-70 రూపీస్ అప్ అండ్ డౌన్ మూమెంట్స్ ఉంటాయి, బట్ యావరేజ్ చేసే టైం అయితే ఇది కాదు డెఫినెట్గా. ఇన్ కేస్ మీరు ఫ్రెష్ ఫండ్స్ పెట్టాలి అంటే కనుక కొద్దిగా కరెక్షన్స్లో ఇప్కా ఫార్మా కానీ లేదా ఇప్కా ల్యాబ్స్ కానీ లేదంటే దివీస్ ల్యాబ్ ఈ రెండు స్టాక్స్ని చూస్ చేసుకోమని చెప్తాను. మేబీ 5-7% కరెక్ట్ అవుతే ఈ రెండు స్టాక్స్లో మీరు ఈక్వల్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు. సత్యనారాయణ మరొకవాలి అడగండి. సత్యనారాయణ గారు సార్ నమస్తే. సార్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ కొందాం అనుకుంటున్నాను సార్. ఈ రేట్లో బై చేయమంటారు? 2-3 ఇయర్స్ పట్టుకుంటుంది సార్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తే కనుక బాగా స్ట్రాంగ్గా అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్, టెక్నికల్గాను ఫండమెంటల్గాను బాగా పాజిటివ్గా ఉన్న స్టాక్. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తే కనుక 2500 లో నుంచి 1250 రూపాయలకి వెళ్ళింది. హై లెవెల్లో కూడా పటిష్టంగా ఉంది. ప్రతి కరెక్షన్లో కూడా చూస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ రియాక్షన్ తర్వాత ఎప్పుడు రికవరీ అవుతుంది, రీబౌండ్ స్ట్రాంగ్ అవుతుంది. ఓవరాల్గా చూస్తే కనుక పాజిటివ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ 2-3 ఇయర్స్లో డెఫినెట్గా బై చేయొచ్చు. కాకపోతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా కూడా కొంచెం పెరిగింది కాబట్టి నా ఉద్దేశం అయితే టెక్నికల్స్ ప్రకారంగా కొంచెం ఒక చిన్న రియాక్షన్ డిప్లో మీరు లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు. హైదరాబాద్ నుంచి అనుదీప్ మరొక కాలర్. హలో అడగండి అనుదీప్. హలో సార్, ఆయిల్ ఇండియా షేర్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. 170లో పర్చేస్ చేశాను. ఓకే, దాన్ని హోల్డ్ చేసా ఎగ్జిట్ అవుతుంది ఆయిల్ ఇండియా? నాట్ ఏ గ్రేట్ చార్ట్ అండి. స్టాక్ ఆల్రెడీ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ అంటే 1 వీక్లో ఆల్మోస్ట్ 140 నుంచి 170 దాకా పెరగడం చూసాం. సో మీ ట్రేడింగ్ బెట్ అయితే కనుక స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్కి ఇట్స్ నాట్ ఏ గ్రేట్ స్టాక్ టు ఓన్. సో కరెంట్లీ 163 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి ఆయిల్ ఇండియాలో. ఇన్ కేస్ ఇది 179 దాటితే 184 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ ఈ స్టేజ్లో మీకు 5 రూపీస్ రిస్క్ ఉంది అండ్ 10-12 రూపీస్ రివార్డ్ ఉంది. కాబట్టి ట్రేడింగ్ బెట్ కిందనే ఐ థింక్ ఐ విల్ సజెస్ట్. అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్ అయితే దేర్ ఆర్ బెటర్ స్టాక్స్. సుధాకర్ రెడ్డి మెయిల్ చేస్తున్నారు, అల్ట్రాటెక్ 4150లో హోల్డ్ చేస్తున్నారట, 1.5-2 మంత్స్ కోసం తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? అల్ట్రాటెక్ సిమెంట్ చూస్తే కనుక 4000 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అవుతొస్తుంది. కాకపోతే ఈ మార్కెట్లో కొంచెం సిమెంట్ స్పేస్ స్టాక్స్ అన్నీ కూడా వీక్గా ఉన్నాయి. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా ఒక సైడ్ వేస్ రేంజ్లో ఉంది. 2-3 మంత్స్ షార్ట్ టర్మ్ అయితే నా ఉద్దేశం అయితే 4000 లెవెల్స్లో పిక్ చేయొచ్చు. ఒకవేళ కనుక స్టాక్ ప్రైస్ కానీ లేకుంటే మార్కెట్ కానీ కొంచెం పాజిటివ్గా ఉందంటే ఇటీవల కాలంలో వచ్చిన హై 4500 రూపీస్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. సో అల్ట్రాటెక్ సిమెంట్ని మీరు చిన్న డిప్లైన్ సరే బై చేయొచ్చు. సంగారెడ్డి నుంచి వెంకటేష్ మరొకవాళ్ళు అడగండి. వెంకటేష్ హలో సార్, చెప్పండి. ఈ రేట్లో జిఎంఆర్ అండ్ ఐఎఫ్సిఐ తీసుకోవచ్చండి సార్? రాజేంద్ర గారిని అడగండి. జిఎంఆర్ ఇన్ఫ్రా అండ్ ఐఎఫ్సిఐ. జిఎంఆర్ ఐఎఫ్సిఐ అయితే టోటల్ అవాయిడ్ చేయాలండి. స్టాక్ ఐ థింక్ దేర్ ఇస్ నో ఇది, అఫ్ కోర్స్ స్పెక్యులేషన్లో ఏదైనా అవ్వచ్చు దానికి, బట్ ఐఎఫ్సిఐ కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను. జిఎంఆర్ కూడా డెఫినెట్లీ షుడ్ బి కేర్ఫుల్ అండి. స్టాక్ మనం చూసాం లాస్ట్ 3 మంత్స్లో 14 రూపీస్ నుంచి 21 దాకా పెరగడం చూసాం. డెఫినెట్లీ బ్రేక్అవుట్ వచ్చింది. ట్రేడింగ్ బెట్ కింద యూ కెన్ ట్రై అండి. సో 1840 కింద మీరు క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఈ స్ట్రెంత్ కంటిన్యూ అయితే కనుక 25 నుంచి 28 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అంతకుమించి 1-2 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ ఐ డోంట్ సజెస్ట్. సో ట్రేడింగ్ బెట్ కింద జిఎంఆర్ కన్సిడర్ చేయొచ్చు. శ్రీలత మే చేస్తున్నారు, అశోక్ లేలాండ్ 105లో హోల్డ్ చేస్తున్నారట, మళ్ళీ ప్రైస్ రావచ్చా ఆర్ ఎల్స్ ఎగ్జిట్ అవ్వాలా? అశోక్ లేలాండ్ 105 బాగా వీక్గా ఉన్న స్టాక్, 170 రూపాయల నుంచి ఈ డేటా వీక్నెస్ రావడంతో 60 రూపాయల వరకు సెక్టోరల్ వీక్నెస్ తోటి ఈ స్టాక్లో బాగుపడింది. కానీ ఈ లాస్ట్ 1-2 మంత్స్గా చూస్తే కనుక ఆటోమొబైల్స్ స్టాక్స్ ర్యాలీతో ఈ స్టాక్ కూడా ఒక స్వల్ప రికవరీ రావడం చూస్తాం. మీ ప్రైస్ రావాలంటే సమయం పడుతుంది. నా ఉద్దేశం అయితే ఒక చిన్న అప్ మూమెంట్ వచ్చిన తర్వాత 1995 వస్తే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఒక డిప్ వచ్చిన తర్వాత బై చేయొచ్చు, లేదంటే కనుక వేరే కొంచెం బెటర్ స్టాక్ బై చేయొచ్చు. లాంగ్ టర్మ్ అయితే నా ఉద్దేశం మీరు హోల్డ్ చేయొచ్చు. రమేష్ అడుగుతున్నారు, క్యుమిన్స్ ఇండియా టీసీఎస్ షార్ట్ టర్మ్ కోసం ఎంట్రీ లెవెల్ సజెస్ట్ చేస్తారా? క్యుమిన్స్ ఇండియా అండ్ టీసీఎస్ ఐ థింక్ క్యుమిన్స్ షార్ట్ టర్మ్ ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ మచ్ మనీ అండి, ఎందుకంటే ఇది చాలా ఇల్లిక్విడ్ స్టాక్ ఇది. సో నా ఉద్దేశంలో ఇన్ కేస్ మీరు లాంగ్ టర్మ్కి అయితేనే కొనాలి, అదర్వైజ్ షార్ట్ టర్మ్కి లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్ ఇది, దీన్ని అవాయిడ్ చేయమని చెప్తాను. అండ్ ప్రాబ్లీ టీసీఎస్ యూ కెన్ ట్రై అండి. ఆల్రెడీ స్టాక్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది 1925 నుంచి క్లోజ్ టు 2280 దాకా పెరగడం చూసాం. సో ఇన్ఫోసిస్ బ్యాడ్ న్యూస్ అంతా టీసీఎస్కి గుడ్ న్యూస్ అవుట్ అయ్యిందనిపిస్తుంది చార్ట్స్లో. సో మీరు ఎంట్రీ పాయింట్ అడిగితే కనుక 2125 దగ్గరే మేజర్ సపోర్ట్ ఉంటుంది స్టాక్కి. సో 2208 ఉంది, ఒక 70-80 రూపీస్ పడితేనే ఎంట్రీ పాయింట్ ఉందండి ఈవెన్ షార్ట్ టర్మ్కి కూడా. వెంకటరెడ్డి మెయిల్ చేస్తున్నారు, జిఎన్ఎఫ్సి కరెంట్ రేట్లో 1-2 ఇయర్స్ కోసం పిక్ చేసుకోవచ్చా? జిఎన్ఎఫ్సి
ఓవరాల్ గా ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్ని కూడా బాగా వీక్ గా ఉన్నాయి. కాకపోతే ఈ రెండు రోజులుగా కొంచెం ఫెర్టిలైజర్ స్టాక్స్ లో కూడా యాక్టివిటీ వచ్చింది. గుజరాత్ నర్మదా వ్యాలీ చూస్తే కనుక ఈ స్టాక్ 380-390 రూపాయల దగ్గర నుంచి 150-170 రూపాయల వరకు పడి ఇప్పుడే కొంచెం రికవర్ వచ్చింది. నా ఉద్దేశం దీనికన్నా కొంచెం బెటర్ సెక్టర్ కొంచెం పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి బెటర్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి దీని బదులు చంబల్ ఫర్టిలైజర్స్ ని బై చేయొచ్చు. రమేష్ అడుగుతున్నారు హెచ్సిఎల్ టెక్ 1120లో మహీంద్రా అండ్ మహీంద్రా 595 పిక్ చేశారు, 2 ఇయర్స్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు. హెచ్సిఎల్ టెక్ 1120 మహీంద్రా 595 రెండు గ్రేట్ నేమ్స్ అండి. సో డెఫినెట్లీ 1-2 ఇయర్స్ అంటున్నారు కాబట్టి ఎస్ అనే చెప్తాను. ఓన్లీ థింగ్ మహీంద్రా మహీంద్రా స్టీప్ కరెక్షన్స్ అరౌండ్ 7-10% వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోండి. హెచ్సిఎల్ టెక్ ప్రాబ్లీ యూ కెన్ రిటర్న్ ఫర్ 1-2 ఇయర్స్. మరొక రమేష్ చేస్తున్నారు క్యాస్ట్రాల్ 200 రూపీస్లో తీసుకున్నారట, యావరేజ్ చేసుకోవచ్చా క్యాస్ట్రాల్ అట్ 200? క్యాస్ట్రాల్ చూస్తే కనుక ఈ స్టాక్ 230 రూపాయల దగ్గర నుంచి 120 రూపాయల వరకు పడింది. ఇది కూడా ఒక స్ట్రాంగ్ కంపెనీ, పెద్ద బ్రాండ్ ఉన్న పేరు, మేజర్ ఐ మీన్ మార్కెట్ సెక్టర్ లీడర్ కూడా. ఈ మధ్య చూస్తే కనుక 115 రూపాయల నుంచి 160 రూపాయల వరకు పెరిగింది. మీ రేట్ రావాలంటే కొంచెం సమయం పడుతుంది, ఎందుకంటే 160-170 దగ్గర చూస్తే కనుక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు క్యాస్ట్రాల్ ఇండియాని హోల్డ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్లో అయితే ఈ ఉద్దేశం ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. సో ప్రసాద్ రెడ్డి మెయిల్ చేస్తున్నారు, మేబీ ట్రేడింగ్ కొత్త అని అనుకుంటాను, చూస్తే మెయిల్ పట్టాలి అర్థమవుతుంది. ఐఆర్సిటీసీని ట్రేడింగ్ కోసం పిక్ చేశారట నిన్న, బట్ స్టాక్ నష్టపోయింది. మరి పెరిగిందో మరి బుక్ ప్రాఫిట్స్ అంటారు సంభవ్. ఐఆర్సిటీసీ ట్రేడ్ చేసేందుకు ఆపర్చునిటీ ఉందా నిజంగా ట్రేడర్కి ఇంట్రాడే కోసం? అది కూడా డెఫినెట్లీ లేదండి, ఎందుకంటే అది ఇప్పుడే ప్రైస్ డిస్కవరీ చూస్తున్నాం ఆ స్టాక్లో. లాస్ట్ 7 డేస్గా దీన్ని చూస్తే కన్సల్టేషన్లో ట్రేడ్ అవుతుంది స్టాక్. లిస్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 2-3 వీక్స్ కూడా అవ్వలేదు ఇంకా. సో ఇలాంటి స్టాక్స్ ట్రేడింగ్కి డెఫినెట్లీ వీ షుడెంట్ చూస్, ఎందుకంటే మనకి మూమెంటం ఎక్కువ ఉండి పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటేనే అప్పుడు ట్రేడింగ్కి చూస్ చేయాలి. అది కూడా అట్లీస్ట్ ఒక డేటా 3-4 మంత్స్ డేటా ఉంటేనే వీ షుడ్ డూ. సో మీరు చూస్ చేసుకున్న యూనో స్టైల్ ఈజ్ రాంగ్. సో డెఫినెట్లీ మేబీ మీ ప్రైస్ వచ్చినప్పుడు స్వల్ప నష్టాలు ఉన్నాయి, ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బట్ ఇన్స్టిట్యూషన్ హోల్డింగ్స్ ఎక్కువగా ఉన్న ఇలాంటి కంపెనీస్లో ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు అండి. సురేష్ బాబు మెయిల్ చేస్తున్నారు, లక్ష్మీ మెషిన్ వర్క్స్ 26 షేర్స్ అట్ 5950 తీసుకున్నారట, యావరేజ్ చేసుకోవచ్చు? నిన్న స్టీప్ ఫాల్ వచ్చింది లక్ష్మీ మెషిన్. మేబీ రిజల్ట్ ఎఫెక్ట్ అనుకుంటాను, 10-11% దాకా పడుతుంది చూసాం. అండ్ వాల్యూమ్స్ కూడా హ్యూజ్ అయినాయి. సో మీకు 3 ఇయర్ వ్యూ ఉంది అంటే కనుక ఎనీ ప్రైస్ ఈస్ గుడ్ ప్రైస్ ఫర్ దట్ స్టాక్ అండి. లేదు మీరు కొద్దిగా పేషెన్స్గా వెయిట్ చేస్తాను అంటే కనుక ప్రాబ్లీ స్టాక్ 2850-2900 రావచ్చు. అంటే ఇక్కడ నుంచి కూడా 600 రూపీస్ పడే ఛాన్స్ ఉంది. మేబీ అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్ డెఫినెట్లీ యూ కెన్ బై. రఘురామయ్య అడుగుతున్నారు ఇన్ఫోసిస్ లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చు, ఇన్ఫోసిస్ అండ్ పాలీక్యాబ్. ఇన్ఫోసిస్ చూస్తే కనుక ఈ మధ్య కొంచెం కరెక్షన్ రావడం అని చూస్తున్నాము, న్యూస్ కూడా రావడం తోటి ఈ స్టాక్లో కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ రావడం అని చూస్తున్నాము. నా ఉద్దేశం అయితే ఇన్ఫోసిస్లో లాంగ్ టర్మ్లో 600-620 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది, ఆ లెవెల్లో మీరు బై చేయొచ్చు ఇన్ఫోసిస్. పాలీక్యాబ్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా పెరిగిన స్టాక్, కంటిన్యూస్గా వెర్టికల్గా పెరగడం చూసాము. 650 రూపీస్ నుంచి 900 రూపీస్ వరకు చాలా షార్ట్ టర్మ్లో 1-2 వీక్స్లో పెరిగింది, ఒక కరెక్షన్ కూడా డ్యూ ఉంది కాబట్టి. సో హై లెవెల్లో అయితే పాలీక్యాబ్ని అవాయిడ్ చేయొచ్చు. సో కృష్ణ మెయిల్ చేస్తున్నారు బీఈఎల్ లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా అని. బీఈఎల్ ప్రాబ్లీ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి. ఐ థింక్ ఈ స్టాక్ బాటమౌట్ కూడా అయిపోయింది అరౌండ్ 72 దగ్గర, ఆల్మోస్ట్ ఈ 2019 ఫిబ్రవరిలో బాటమౌట్ అయింది అండ్ బ్రేక్అవుట్ లెవెల్స్కి వస్తుంది స్టాక్. ఒకసారి స్టాక్ 127 అబౌవ్ క్లోజ్ అయింది అంటే కనుక 180-190 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఫేజ్ మేనర్లో ఇన్వెస్ట్ చేయాలండి. 114 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది, కరెంట్లీ 120 ఉంది. సో బిట్వీన్ 114 అండ్ 104 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని 3 ఇయర్ వ్యూ ఉంటే బీఈఎల్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఒకటి ఐబీ హౌసింగ్ 10-11% దాకా పెరిగింది అండ్ జీ ఎంటర్టైన్మెంట్ ఇప్పటికే 15% దాకా పెరిగింది. గత కొద్ది రోజు జీలో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ఉంది, ఇక్కడ ఏమన్నా ఇట్ని ఎగ్జిట్ అవ్వాల్సిన టైమా ఆర్ఎల్స్ ఇంకా ఎంతవరకు అప్సైడ్ ఈ 2 స్టాక్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఐ థింక్ ఐబీ హౌస్ ఇండియాబుల్ హౌసింగ్ అండ్ జీ రెండు కూడా వెరీ స్పెక్యులేటివ్ అండ్ హై బీటా స్టాక్స్ అని చెప్పొచ్చు. మనం గతంలో కూడా చూసాం ఐబీ హౌసింగ్ 260 దాకా వెళ్ళి లాస్ట్ 10 డేస్లోనే దాని వొలటాలిటీ ఎవ్రీడే 10-15% ఉంటుంది. సో ఇలాంటి స్టాక్స్లో ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. నా ఉద్దేశంలో 238-250 మధ్యలో ఐబీ హౌసింగ్ ఎగ్జిట్ అవ్వాలి. అదేవిధంగా మనం జీ చూస్తే కనుక ప్రాబలీ ఐ థింక్ 200-day మూవింగ్ యావరేజ్ దీని 349 దగ్గర ఉంది అండ్ స్వింగ్ హై 294 ఉంది. ప్రాబ్లీ ఎవరన్నా హోల్డ్ చేస్తుంటే బిట్వీన్ 295 అండ్ 340 మధ్యలో ఎగ్జిట్ అవడం ఇట్స్ గుడ్ ఐడియా. మల్లికార్జున మెయిల్ చేస్తున్నారు ఎస్ బ్యాంక్ 80 రూపీస్లో ఇండియా సిమెంట్స్ 120లో పిక్ చేసుకున్నారట, హోల్డ్ చేసుకోవచ్చా?
ఎస్ బ్యాంక్ ఈ మధ్య చూస్తే కనుక ఒక న్యూస్ ఎక్స్పెక్టేషన్స్ న్యూస్ రావడంతో కొంచెం పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్ ఉద్దేశంతో కొంచెం లోయర్ రేట్ నుంచి పెరిగింది. కానీ 70 హైయర్ లెవెల్లో చూస్తే కనుక రెసిస్టెన్స్ ఉంది. నా ఉద్దేశం అయితే ఒక ఫర్దర్ ర్యాలీ వచ్చి 9500 వస్తే కనుక ఎస్ బ్యాంక్ని మీరు షార్ట్ టర్మ్లో అయితే ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే ఇండియా సిమెంట్ కూడా చూస్తే కనుక సిమెంట్ స్పేస్లో కొంచెం వీక్గా ఉంది, కొంచెం స్లో మూమెంట్ అనేది కనిపిస్తుంది. నా ఉద్దేశం కొంచెం ఒక ర్యాలీ 9500 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి షార్ట్ టర్మ్లో అక్కడ కొంచెం ఎగ్జిట్ అవ్వచ్చు. సో రాజేష్ జడలా పేరు మీద వచ్చింది. రాహుల్ అడుగుతున్నారు, జమ్నా ఆటో ఫండమెంటల్గా గుడ్ కంపెనీ అవుతుందా, ఈ టైంలో లాంగ్ టర్మ్ కోసం పిక్ చేయొచ్చా జమ్నా ఆటో? ఐ థింక్ ఆటోమొబైల్ స్పేస్లో ఉండాలంటే ఈ షుడ్ గో విత్ లీడర్ అండి. సో డెఫినెట్లీ మదర్స్ అండ్ సుమి సైడ్ చూస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. జమ్నా ఆటో మనం చూస్తే కనుక 102 నుంచి 31 దగ్గర బాటమ్ అవుట్ అయినా కూడా ఐ థింక్ స్ట్రెంగ్త్ అనేది కనబరచట్లేదు ఇంకా. సో ఒకవేళ మీరు ఇది కొన్నా కూడా 35 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ మేబీ 63 కోసం టార్గెట్ కోసం యూ షుడ్ బై. బట్ లాంగ్ టర్మ్ కొనాలి అంటే కనుక నోన్ నేమ్స్ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉంటే దట్స్ ఎ గుడ్ ఐడియా. మేబీ జేబీఎం ఆటో లేదంటే మదర్స్ అండ్ సుమి చూస్ చేసుకోవాలి. ఫైన్, ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది. దీంతో కార్యక్రమాన్ని ఇక్కడ ముగిద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.